కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించి నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలచాయి పలు స్వచ్ఛంద సేవ సంస్థలు. బాధిత కుటుంబాలకు 6000 విలువ చేసి వంట పాత్రలను వస్త్రాలను అందజేశాయి. స్వచ్ఛంద సంస్థ సార్స్ వచ్చి గుడ్డలు సరుకులు బోకులు ఇచ్చింది. 1-2-3 వార్డు పరిధిలోని శనక సుబ్బయ్య సుబ్బమ్మ అనే నిరుపేద కుటుంబం ఇటీవల కాలంలో కరెంట్ షాక్కు గురై ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఈ కరెంట్ షాక్ గురై అగ్ని ప్రమాదానికి లోనై బట్టలు తదితర వస్తువులన్నీ కాలిపోవడంతో ఈ మేము ఒక 3 రోజుల కిందట మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వారికి ఒక 10-12000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు బియ్యము తదితరటివి అందజేయడం జరిగింది. అందులో భాగంగా మా మిత్రుడు కడపకు సంబంధించినటువంటి మనందరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు చైర్మన్ వెంగయ్య గారు వాళ్ళ సంస్థ ద్వారా ఈ విషయం తెలుసుకొని వారికి ఒక 6000 రూపాయలు విలువ చేసే బట్టలను అందజేయడం జరిగింది. అదే విధంగా మా మనూరు కోసం తరపున వెంకటగిరిలో ఉంటున్నటువంటి యుఎస్ఏ వ్యక్తి రాంబాబు గారు లక్కమనేని రాంబాబు గారు ఒక 6000 రూపాయలు స్టీల్ పాత్రలు వంట పాత్రలు తీసేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు కుటుంబ సభ్యులకు మా 2 స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము మా 2 స్వచ్ఛంద సంస్థల ద్వారా సవినయంగా వేడుకుంటున్నాము. నమస్కారం.